ఇప్పుడు కేటీఆర్కి అది అలవాటు. ఎందుకంటే నేను ఆ మధ్యలో సీరియస్ ఫైల్స్ అన్నీ బయట పెట్టాను, పర్మిషన్ ఫైల్స్ అన్నీ కూడా కేటీఆర్ యొక్క దోపిడీని. ఈరోజు కూడా ఆయన సిద్ధంగా ఉంటే కర్ణాటక మీద ఏమైనా ఆరోపణ చేస్తుండో విచారణకు లేఖ రాయమనో నేను ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ విచారణకు ఆమోదించేటట్టు ఒప్పిస్తా. ఈ రాష్ట్రంలో కేటీఆర్ పాల్పడ్డ అవినీతి మీద, బిల్డింగ్ పర్మిషన్స్ మీద, వసూలు చేసిన కమిషన్ల మీద నేను ఫిర్యాదు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విచారణకు ఆమోదించమని నేను అడుగుతున్నా. కేటీఆర్ గారు ఏదైతే ఆరోపణ చేస్తుండో, కర్ణాటక రాష్ట్రంలో వసూలు చేస్తున్నారని ఏదైతే చెప్పిండో, ఈ వసూళ్ళ మీద ఏం విచారణ ఆయన కోరుకుంటుండో ఆయన లేఖ రాయమనుంది. ఆయన వసూళ్ళ మీద నేను ఆధారాలతో కూడుకున్న లేఖ రాస్తే ఆ విచారణకు ముందుకు రమ్మని నేను అడుగుతున్నా. మేమేం చేంజ్ చేయాల్సిన పని లేదు. మేనిఫెస్టోలో మేనిఫెస్టోకి సంబంధించిన వివరాలు ఎలాబొరేట్గా ఉంటాయి. ఈ 6 గ్యారంటీస్ అనేటివి ఇలాగే ఉంటాయి. మా చిత్తశుద్ధి ఏందో గతంని చూసి భవిష్యత్తును నిర్ణయించుకుంటారు ప్రజలు. 10 అధికారంలో ఉండి పల్లికలు ఇచ్చి ఇప్పుడు కొత్త గ్యారంటీ లేవు. ఇతడే ఏముంది కొత్త చేయడానికి, నమ్మడానికి ఏమన్నా ప్రజలు అమాయకులా? ఎన్నిసార్లు మోసం చేస్తాడు కేసీఆర్, ఎన్నిసార్లు పోతాడు? మీకు ఏదో ప్లాట్లు ఇస్తానాడు కదా, ఇచ్చిండా? ఆయన గ్యారంటీ అట్లుంది, మేము ఇచ్చినాం కదా 3 ఇచ్చినాం. ఇప్పుడు మీ జర్నలిస్ట్ కాలనీలన్నీ మేము ఇచ్చినటివే కాదా? ఇప్పుడు మేము ఇచ్చినటివే మీకు ఇవ్వకుండా ఆపి పెట్టండి. మీకు అలాటైన ల్యాండ్ని కూడా గుంజుకొని పెట్టుకోండు. ఇక ఏమిస్తావో మీరైతే ఫస్ట్ మీరు మారండి, మీలో మార్పు రావాలని కోరుకుంటున్నాం. అయ్యో నాకైతే ఏ సమాచారం లేదు. ఇప్పటికీ ఏ ప్రశ్న పెట్టినా నువ్వు ఇదే ప్రశ్న అడుగుతున్నావు. నీలో మార్పు రానందుకు సంతోషం. పదిహేను కాదు, నీ లెక్కనే తప్పు ఉంది. 303+15 318 ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ 2 కదా. 318 మంది ఉన్నా కూడా మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తలేరు. అందుకే కదా ప్రజలకు విజ్ఞప్తి చేసేది. అవి అమలు జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఎందుకంటే యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి వాళ్లకు కడుపు నొప్పి లేస్తుంది. ఇంత మంచి పథకాలు ఆవిడ ఇచ్చిండ్రు, ఇవి అమలు జరిగితే ఆవిడకు మంచి పేరు వస్తుంది కాబట్టి అసూయతోటి ఆ పథకాలు అమలు చేస్తలేరు. మళ్ళీ అవి అమలు జరగాలి.